లేదా ఏమయ్య కాస్త నువ్వే చెప్పొచ్చుగా ఓ గంట సేపు నుంచి మాట్లాడుతుంది ఏ మిస్టర్ నీతి పెంచుకోకు నీకు అంత అర్జెంట్ అయితే నీ లవర్ని మిస్ అవుదాం అనుకుంటే పక్క ఫోన్ కేళ్ళు మీ అన్న రాయలసీమ రత్నారెడ్డికి ఇప్పటివరకు మన మీద ఎలాంటి అనుమానం రాలేదు కదూ లేదు ఫోన్ అలమని చెప్పయ్యా నువ్వు మాట్లాడే ఒక్క కాలు కోసం రోజూ వాళ్ళు మాట్లాడే 100 కాల్స్ కట్ చేసుకోమంటావా ఇదిగో ఏ ఫోన్ దగ్గరైనా అమ్మాయో అబ్బాయో ఫోన్ మాట్లాడుతుంటే సైలెంట్ గా వెయిట్ చేయాలి అంతేగాని ఇలా వాదించకూడదు ఓకే ఇంతకీ మీరు ఫోన్ చేస్తున్నారా లేదా సచ్చిన జయం వేరే ఫోన్ దగ్గరికి వెళ్దాం అదరా వెళ్ళు నేను ఏమన్నా వద్దన్నానా అక్కడ ఇదే పరిస్థితి హాయ్ 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 ఏంట్రా జగన్ కాలేజీ నీ సొంత సొత్తులా ఉంది అదేంటి అలానా లేకపోతే ఏంట్రా కాలేజీకి అత్తవారింటికి వచ్చిపోయాలుల్లా వచ్చిపోతున్నావు నువ్వెంత క్లవర్ స్టూడెంట్ అయినా కాలేజీకి అటెండెన్స్ కూడా ముఖ్యం అమ్మా రోడ్డు మీద లాగానే నువ్వేంటే నీ చూపులేంటో అంత చూస్తున్నావురా నేనేం చేస్తున్నానురా క్షమించరాని తప్పులు నేనేం చేయలేదే మగాడి కోసం ఎదురు చూసే అమ్మాయిని నేను టచ్ చేస్తున్నాను అంతే ప్రేమిస్తే ఒకే అమ్మాయిని ప్రేమించు అమ్మాయి కోసమే జీవించు అమ్మాయి కోసమే మరణించు మేమంతా సంతోషిస్తాం ఓహో మీరేం చెప్పదలుచుకున్నారో నాకు అర్థమైందిరా నేనే నా రెస్పాన్సిబిలిటీస్ మర్చిపోలేదు స్టూడెంట్ లైఫ్ లో జస్ట్ ఒక హాబీలా ఫాలో చేస్తున్నాను అంతే అమ్మాయి కనిపిస్తే చాలు ఐస్ అయిపోతాడు ఏయ్ నువ్వు చెడిపోయావని మేము అనం చెడిపోతామేమోనని హెచ్చరిస్తున్నాం ఇలాంటి మంచి స్నేహితుని దూరం చేసుకుంటామని మా భయం మీ మీద అమ్మ నా చాలా ఆశలు పెట్టినారా వాళ్ళకి న్యాయం చేయాలా అదరా రండిరా వాడిని ఆలోచించుకొని ఉండి అమ్మా వాడు వస్తుండు ఆపరా వాడిని मंजिल प्रेमस्मा कल यरा यला उन्दी आरोग्यों ओके बागने उन्दी ఎందుకు ఇలా జరిగింది నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ఒక అమ్మాయినే కాదు 100 మంది అమ్మాయిలను ప్రేమించు నాకు అనవసరం నీ వంటి మీ దెబ్బ ఎందుకు పడింది అని అడుగుతున్నాను నేను ప్రేమించడం ఆ అమ్మాయి అన్నకి ఇష్టం లేదు అనుకుంటా డోంట్ వరీ ఇప్పటికైనా సమయం మించిపోలేదు ఈ విషయం ఈ క్షణమే ఇప్పుడే తీర్చేస్తాను ఆ అమ్మాయి అన్నయ్యని లైన్ లోకి పిలువు మాట్లాడతాను హలో నేను మీ చెల్లెల్ని ప్రేమిస్తున్న శివాని అమెరికా నుంచి మా అన్నయ్య వచ్చాడు మీతో మాట్లాడతారంట హలో నా పేరు అన్న रायलसीम रत्नारेड्डी अन्ना तल्ली कडुपुलो पुट्टिनप्पुडे कडबाम चेतुलो पट्टुकु पुट्टानु नेनु तल्चुकुंटे एवडैना सरे पिस पिस अयिपोताडु नुव्वु रायलसीम रत्नारेड्डी वैना रंगून रौडी वैना नाकु अवसरं मर्मय नुव्वु नन्नु बेदिरिस्तुन्नावा इप्पुडु नुव्वु ना गड्ड मीद उन्नावु ना तम्मुडु नी चेल्लेल्नि इष्टपडुतुन्नाडु वेंटने ई पेळ्ळिकि ओप्पुकुंटुन्नावा लेदा ओके माट कावालि नी तम्मुडु नुव्वु ना गेट दग्गर कापला कायडानिकि कूडा पनिकिरारा ना चेल्लिनि नी तम्मुडिकि इच्चि पेळ्ळि चेयाला भयपड़ेवाणते अमेरिका इकड़की वेवाणे అక్కడి వాళ్ళకి అడ్రస్ పాస్ చేసేవాడిని అయినా నేను చెయ్యలేదు ఎందుకో తెలుసా నా తమ్ముడి సుఖమే నాకు ముఖ్యం మర్మయ్య నీ క్యారెక్టర్ ఏంటి నా క్యారెక్టర్ ఏంటి అప్పుడు రౌడీ మామూలు వసూలు చేసుకునేవాడివి కావాలంటే అడుక్కోరా నీకు నీ తమ్ముడికి ఎంత డబ్బు కావాలో పడేస్తాను అంతేగాని నా చెల్లి నీ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తానని కళ్ళ కూడా అనుకోకు చెల్ల చేతిలో ఉంది కదా అని చెప్పలా గుడి వాక్కు ఇక్కడి నుంచి చెత్త వాగుడు వాగే అవకాశం నాకు కానీ నా చెల్లకు కానీ ఇవ్వకు చంపేస్తాను వెళ్ళు బలవంతంగా వాడి చెల్లెల్ని లేపకపోయినా సరే తాళి కట్టి తీసుకొచ్చి నా ముందు నించున్నా సరే తమ్ముడుగా నిన్ను మెచ్చుకుంటాను ఏయ్ ఎవడ్రా వాడు శివాగాడి దోస్త్
శివన్ కొట్టింది. అవునే. మరోసారి నేను చేయి చేసుకున్నానంటే మీ ప్రాణాలు ఎగిరిపోతాయి. ఇక మీదట మీ రౌడీజాన్ని మా స్టూడెంట్స్ మీద ప్రయోగించారో మూడిక చెప్పండి. ఫస్ట్ అండ్ లాస్ట్ వన్. అన్నా అన్నా అన్నా, మన చెల్లెలు ఆ శివగారితో లేచిపోయింది. ఎదురు ఆ మాట చెప్పడానికి నీకు నన్ను అక్కడే ముక్కలు ముక్కలు కింద నరికేయవలసింది. దానికోసం ఎన్ని త్యాగాలు చేసామరా మనం? నా మాట కాదని లేచిపోయిన దాన్నే కాదు, ఆ శివగారిని కూడా ముక్కల కింద నరికేయి. వాళ్ళ ప్రేమను అంగీకరించి వాళ్ళిద్దరినీ ఒకటి చేద్దాం. ఏ ఫ్యాక్స్ నిజానికైతే దూరంగా ఉంచాలని చెల్లెల్ని ఇక్కడికి తీసుకొచ్చామో మళ్ళీ నువ్వే ఫ్యాక్షనిస్ట్ గా మారి చెల్లెల్ని చంపకన్నా. ఇప్పుడు నీ ఆవేశం చల్లార్చుకుని వాళ్ళిద్దరిని నువ్వు ఆదరిస్తే మనందరం బాగుంటాం, చెల్లెలి భవిష్యత్తు కూడా బాగుంటుందన్నా. నమస్తే. బాగున్నారా? బాగున్నా అన్న. ఏంటి బాగా చదువుతున్నారా? బాగా చదువుతున్నా అన్న. ఫస్ట్ ర్యాంక్ వచ్చి మీ పేరు నిలబెడతా ఉన్నా. నా పేరు కాదు, మిమ్మల్ని కన్నా తల్లిదండ్రుల పేరు నిలబెడితే చాలు. ఇప్పుడు హాస్టల్ ఫుడ్ బాగుంటుందా? బాగుందన్న, మీరు వార్నింగ్ ఇచ్చాక బాగా పెడుతున్నారు, అందరూ మీ పేరే చెప్పుకుంటున్నారు. నాకు పేరు వద్దు, మీరు బాగుంటే చాలు. వస్తా బాయ్.